Hi, welcome to TFT RAW. ఎక్కడికి పోతో చిన్నవాడ టీజర్ చూశాక ఒక డౌట్ వచ్చింది. ఆత్మ అనేది అసలు ఉంటుందా? ఒకవేళ ఉంటే దానికి వెయిట్ ఉంటుందా? ఇంకా గూగుల్ చేయడం మొదలుపెట్టాం. కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. ఇంక వెంటనే దీన్ని మీకు చెప్పాలి అనిపించింది. ఈ ఆత్మ వెయిట్ కోసం ముందు, అంటే అందరికంటే ముందు, ఎక్స్పెరిమెంట్ చేసింది డంకన్ మెక్డౌగల్ అనే అమెరికన్ శాస్త్రవేత్త. అతను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒకసారి చావుకి దగ్గరగా ఉన్న 6 మందిని ఒక వేయింగ్ స్కేల్ ఉన్న బెడ్ మీద పడుకోబెట్టి వాళ్ళ వెయిట్ చనిపోకముందు చనిపోయిన తర్వాత రికార్డ్ చేశారు. రిజల్ట్ ఏంటంటే, చనిపోయాక యాక్యురేట్గా 21 గ్రామ్స్ తగ్గుతుంది అని. అయితే ఇది పూర్తిగా నిజమో కాదో తెలియాలంటే ఈ సీన్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఫస్ట్ పేషెంట్ చనిపోయినప్పుడు 1 ounce, 1/3 వంతు, అంటే దగ్గర దగ్గరగా 21 గ్రాములు వెయిట్ తగ్గిందంట. సెకండ్ పేషెంట్ కూడా అదే రిజల్ట్. ఫైనల్ రిజల్ట్స్లో అందరూ సేమ్ వెయిట్ లాస్ అవ్వలేదు. మళ్ళీ అందులో 4 మాత్రమే అకౌంట్ అయింది కొన్ని మెకానికల్ ఫెయిల్యూర్స్ వల్ల. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, థర్డ్ పేషెంట్ చనిపోయిన 1 నిమిషం వరకు అదే వెయిట్ ఉన్నాడు. 1 నిమిషం తర్వాత సడన్గా తన వెయిట్ లాస్ అయ్యాడు. దీని గురించి మెక్డౌగల్ ఏమన్నాడంటే, ఆ మనిషి థాట్ అండ్ యాక్షన్ స్లో అవడం వల్ల అతని ఆత్మ అతనితోనే కొంచెం సేపు ఉంది. లాస్ట్కి యావరేజ్గా 20 గ్రామ్స్ తగ్గుతున్నారు అని నిర్ధారించారు. అలా మనిషి ఆత్మ 21 గ్రాములని డాక్టర్ మెక్డౌగల్ ఎక్స్పెరిమెంట్లో తేలిన విషయం. దీని తర్వాత డాక్టర్ మెక్డౌగల్ 15 కుక్కల మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు, కానీ ఈసారి వెయిట్ మారలేదు. దీన్ని మెక్డౌగల్ ఎలా అన్నారంటే, కుక్కలకి ఆత్మ లేదు అని నిర్ధారించారు. తర్వాత డాక్టర్ మెక్డౌగల్ మనిషి చనిపోతున్నప్పుడు ఆత్మని ఫోటో తీయాలని ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినప్పటికీ తన 21 గ్రామ్స్ థియరీ సక్సెస్ అయ్యింది. ఇదే 21 గ్రామ్స్ అనే టైటిల్ మీద 2003 హాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. డాక్టర్ డంకన్ మెక్డౌగల్ 1920 చనిపోయారు. మెక్డౌగల్ ఇచ్చిన స్ఫూర్తితో చాలామంది ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు, కానీ ఈ విషయంలో ఎవరూ ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు. సో ఎక్కడికి పోతో చిన్నవాడ ట్రైలర్ మనల్ని ఇంత ఆలోచనలో పడేసింది, అంటే సినిమా కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా ఉండాలని అనుకుంటున్నాను.